కోసమనే ఏ వ్యక్తి సంపాదించినటువంటి పేరు తెచ్చుకుని సంపాదించుకుని ఆ రోజు కొంతమంది ఆయనకి అర్థంగా ఉన్నారని చెప్పి అధికారంగా హత్య చేయటం ఆ తర్వాత చూసాం. మన మధ్య లేకపోయినప్పటికీ లేకుండా చేసినప్పటికీ ఆయన చనిపోయి కూడా ప్రజల మనసులో మరి బతుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటి మహానుభావుడికి మరి 30 సంవత్సరాలు ఆయన చనిపోయి ఈ రోజుకి మరి ఆయన సొంత గ్రామమైనటువంటి ఈ కాటూరులో మరి ఆయన కుటుంబ సభ్యులు రాజా గారు గాను రత్న కుమార్ గారు అలాగే ఆశా గారు అందరూ కూడా కలిసి ఆయనకి గుర్తుగా ఇక్కడ ఆయన పుట్టినటువంటి మీద ఆయన పేరు మీద రాధా రంగ మిత్రమండలి అంటే వాళ్ళిద్దరు పేర్లు కూడా వచ్చేటట్టు మరి సంస్మరణ సభని ఏర్పాటు చేయడం, దీన్ని సంస్మరణ ప్లేస్గా భూమిగా నామకరణం చేసి ఈ రోజు నుంచి ఇక్కడ ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు పేదలకి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాంట్లో మరి కొన్ని అయితే కనుక ఇప్పటికే సంస్మరణ స్థూపం స్థాపించి ఇక్కడ పేదల కోసం కొన్ని ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి భావితురాయని కూడా రాధాబాబు చెప్తారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి గొప్ప నాయకుడి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు అవకాశం కల్పించినటువంటి రాధాబాబుకి అందరికి కూడా ఇక్కడ వచ్చేసి కార్యక్రమాన్ని చేపాలని చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇవాటికి ప్రతి జిల్లాలో ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పంటే ఆయన అభిమానులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాటూరుకున్న ఘన చరిత్ర, కమ్యూనిస్టులు కానీ దాని తర్వాత రాధా గారు కానీ రంగా గారు కానీ ఇక్కడి నుంచి వచ్చి ఆయన సొంత ఊరిలో ఏదో ఒకటి స్థాపించాలని చెప్పని ఒక కులం ఒక మతం ఒక పార్టీకి అనేది కాకుండా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మన చేయగలంత వరకు సహాయం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో కొన్ని ఆలోచనలు చెప్పిన తర్వాత పెద్దలు మన నాన్నగారు కూడా కొన్ని కొన్ని చెప్పారు, ఏం చేద్దాం వృద్ధాశ్రమం అని చెప్పి కొన్ని కొన్ని చెప్పారు. తప్పకుండా అందరు సలహాలు రంగా గారిని అభిమానించి ప్రతి ఒక్కరి సలహాలు తీసుకుని మీ అందరు ఆశీస్సులతో ముందు ముందు అడిగేస్తానని చెప్పండి. మరొకసారి కాటూరు పులిబిడ్డకి జోహార్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.